సో ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారు కూడా రీసెంట్గా మనకి కేసీఆర్ గురించి ల్యాండ్ క్యూజర్ కార్ కొని 3 కోట్లు ఒకటి విలువ చేసి దాన్ని తీసుకెళ్ళి విశాఖ వైజాగ్లో పెట్టారని చెప్తున్నారు. అంటే ఇది ఏ విధంగా చేశారంటారు అలా? అదేంటున్నా, ఒక్కోసారి ప్రభుత్వంలో ఉండే అధికారం కావచ్చు, ప్రభుత్వంలో ఉండేటువంటి వ్యక్తులు అంటే మినిమం కామన్ సెన్స్ అనేది ఏదో ఉంటుందో దాన్ని మర్చిపోతూ ఉంటారు. ప్రభుత్వం సొమ్ముతో కొన్న ఏ వస్తువు అయినా దానికి అకౌంటబిలిటీ చూపించాల్సిందే, అది నువ్వు చంద్రమండలంలో పెట్టినా కూడా చూపించాల్సిందే. సో మరి ఈ వీరు ఉన్న దాంట్లో మరి అధికారుల యొక్క అత్యుత్సాహమా, కేసీఆర్ యొక్క డైరెక్షనా, సో తీసుకుపోయి దాచిపెట్టినా ఎప్పుడో ఒక రోజు అయితే ఆడిటింగ్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, సో తెలవాల్సిందే. సో నిజంగా అది అట్లా చేయాల్సిన అవసరం లేదు, నిజంగా కూడా చేసి ఉంటే చెప్పాలి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా భద్రతాపరమైనటువంటి అంశం కోసం నేను చేసుకోవాలని చెప్తే ఎవరు వద్దన్నారు? ఇవాళ నువ్వు ఉండడం కోసం 1000 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నావు, 1000 కోట్లు పెట్టి ప్రగతి భవన్ కట్టుకున్నావు, కానీ పేదలకు 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టలేదు. ఇలా ప్రజలు అవి అర్థం చేసుకున్నారు. సో నీ 3 కోట్లు పెట్టి ల్యాండ్ క్రూజర్ ఉన్నా ఈ 100 కోట్ల ముందు చూసుకుంటే అది తక్కువే కదా. కానీ ప్రభుత్వం ఏదో దాచాలి అని అనుకుంటే ఏదైతే ఉందో విధానం ఇదే తప్పు. అంటే హైడ్ చేయొద్దు. ఒక ప్రజాక్షేత్రంలో మనం ప్రమాణం చేసేటప్పుడు ఏం చెప్తారు? సో రాజ్యాంగానికి కట్టుబడి అన్నీ కూడా నా వ్యక్తులకు, నా సొంత వాళ్ళను అతీతమైన నేను పనిచేస్తానని చెప్తూ ఉంటారు. మరి వీళ్ళు అతీతంగా ఎక్కడ పనిచేసిండ్రు? సో ఇది ఈ యొక్క కేసీఆర్ విధానంలో ఇదైతే తప్పు. సో అది ఎప్పుడైనా బయట పడుతుంది. నువ్వు సొంతంగా కొనుక్కున్నావు అనుకో, సరే అది లెక్క తెలియదు. ఇప్పుడు వాళ్ళకున్న ఫామ్ హౌజులు ఉన్నాయి, ఆ లెక్కలు మనకేం తెలుస్తాయి? లేకపోతే వాళ్ళకున్నటువంటి ఆస్తులు ఉన్నాయి కొన్ని, ఎవరు మీన ఎక్కడ పెట్టిండ్రు. కానీ ప్రభుత్వం యొక్క ప్రజా యొక్క ధనాన్ని వినియోగిస్తున్నప్పుడు ప్రతిదీ కూడా ఆలోచించి ఖర్చు పెట్టాలి. ఇవాళ ప్రభుత్వం చేసిన తప్పదే. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చేసిన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో ఇది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేది చర్చించి దాని మీద ఖర్చు పెట్టాలి. ప్రభుత్వాలకు అధికారం ఉంటుంది, కానీ అది ప్రజల కోసం ఉపయోగపడేటువంటి ఖర్చు పెట్టినప్పుడు హర్షిస్తారు. సో ఇవాళ ఆయన కూడా ఇవాళ ఈయన ఆయనకు ఉన్నటువంటి థ్రెటన్స్ ఏమున్నాయి? ఆయన అసలు థ్రెటన్ కాదు, ప్రజలకు వస్తున్నది ఏముంది? ఆయన ఇంటికాడ పామాజుల్లో ఉంటాడు లేదంటే ప్రగతి భవన్లో ఉంటాడు. నిజంగా ప్రజల్లోకి తిరుగుతున్నాడు, అవునబ్బా ఆయన మీద తీవ్రవాదులు అటాక్ చేస్తారో ఇంకోరు చేస్తారో అనేది కూడా లేదే లేదు కదా. ఇదంతా ఏంటంటే ఒక రాజరికమైనటువంటి పోకడ, ప్రజాస్వామ్యంగా ఆలోచన చేయని కారణంగానే ఈ యొక్క ఇలాంటి వికృతి అనేది జరుగుతూ ఉంది. షర్మిల కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు, అది తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రకంపనలు రేపబోతున్నాయి? ఇప్పుడు దేశంలో ఒక భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా వాళ్ళందరూ డిఎన్ఏలంతా ఒకటే. సో ఎప్పటికైనా వాళ్ళ యొక్క అంతిమ సాగరం ఏంటంటే కాంగ్రెస్లో కలవడము లేకపోతే మళ్ళీ విడిపోవడము. సో చాలా ప్రాంతీయ పార్టీల యొక్క ఆవిర్భావము కాంగ్రెస్తో విభజించే ఉన్నాయి. సో వాళ్ళ యొక్క విలీనం కూడా కాంగ్రెస్ తోటి ఉన్నటువంటి పరిస్థితి. సో షర్మిల గారు ఏం ప్రభావం చూపించిందని, ఇలా తెలంగాణలో ఆమె ఏదో సాధిస్తా పొడుస్తా చేస్తా అని చెప్పినటువంటి షర్మిల గారు పోటీ చేయలేదు. అదే అంటారు కదా, గాలి కోయే పిండి కృష్ణార్పణం అన్నట్టుగా, ఇలా ఏదో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అది ఏదో నేనే గెలిపించిన అని చెప్పేసి షర్మిల గారు మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఆమె ప్రభావం చూపిన ఆమె ఆంధ్రప్రదేశ్లో పోయి ఏం చూపిస్తారు? ఇలా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ డెడ్ అయిపోయిన పార్టీ. సో కాంగ్రెస్ అక్కడ నో మోర్ కాంగ్రెస్గా. సో కాంగ్రెస్ ఒకసారి అంటే మొత్తం వల్ల రాష్ట్రాల్లో మనం గమనిస్తున్నప్పుడు ఒకసారి కనుమరుగైందంటే మళ్ళీ అది రాదు, రివైవల్ కాదు. తమిళనాడులో చూసాం, తర్వాత యూపీలో చూసాం, మహారాష్ట్ర అంటే నడుస్తుంది కానీ మధ్యప్రదేశ్లో మన ఎక్కడ బీహార్లో చూసాం. సో ఒకసారి కనుమరుగైందంటే పార్టీ కనిపించదు. సో ఇవాళ ఆమె అక్కడ పోయినాక పెద్ద ఒరిగేది అయితే ఏం లేదు. ఆమె కాంగ్రెస్ పార్టీని గెలిచిన ఒరిగేది ఏం లేదు, ఇంకో అలయన్స్ తోటి చేసిన ప్రకంపనలు అయ్యేది కూడా ఏం లేదు. సో ఇక్కడ జోకులు వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ దేశంలో బహుశా ఏ పార్టీ ఇట్లా ఉండదని, ఈ పార్టీ తెలంగాణలో పుట్టి ఢిల్లీలో విలీనమై ఆంధ్ర కోసం పనిచేస్తుందని చెప్పేసి అలా ఒక పెద్ద జోకులు చర్చ జరుగుతూ ఉంది. సో అందరు జోక్గానే తీసుకుంటున్నారు, ఏదో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తామనేది అయితే ఏం లేదు. సో ఇవన్నీ కూడా మళ్ళీ
వాళ్ళు వాళ్ళ ఎన్ని రాజకీయాల్లో ఉన్నా వాళ్ళ యొక్క హిడెన్ ఎజెండాలో వాళ్ళ అన్న నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఎలా బలపరచాలి అంటే నిలబెట్టుకోవాలనేటువంటి వ్యూహాలు తప్ప దీంట్లో వేరే అయితే ప్రజల కోసం ఉపయోగపడేటువంటి వ్యూహాలు అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇటు సోనియా సైతం తెలంగాణ నుండి బరిలోకి దిగనున్నారని చర్చలు మొదలైంది. ఇదే నిజమైతే తెలంగాణలో ఆ పార్టీ స్వీప్ చేస్తుందా? సో అది చర్చ నడుస్తూ ఉందండి. రాహుల్ గాంధీ యూపీలో పోటీ చేశారు, కేరళలో పోటీ చేశారు. ఏమైంది? కేరళలో ఆయన గెలిచాడు, యూపీలో ఓడిపోయారు. సో కాంగ్రెస్ పార్టీ ఏమంత విప్లవాత్మకంగా సౌత్ ఇండియాలో వచ్చింది? సో సౌత్ ఇండియాలో బీజేపీ లేదు అని అంటున్నారు కదా. సో ఈరోజు కూడా సౌత్ ఇండియాలో మాకు కర్ణాటకలో 26, తెలంగాణలో 4 కలిపి 30 సీట్లలో మేము ఉన్నాం. సో రాహుల్ గాంధీ చెయ్యని ఒక ప్రభంజనం, సోనియా గాంధీ ఇక్కడ వచ్చి పోటీ చేస్తే ప్రభంజనం వస్తుందా? ఇలా తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ మీద తెలంగాణ ఇచ్చినందుకు మన తెలంగాణకు ప్రజలు ఓటు వేయలేదు. వాళ్ళు చేసినటువంటి అన్యాయం ప్రజలకు గుర్తుంది. 69లో తెలంగాణ ఉద్యమానికి ఎట్లా చంపారో, 369 చావు కారణమైందని. అదేవిధంగా తెలంగాణ మళ్ళీ దశ ఉద్యమంలో 1200 మంది చావుల కారణం కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ నిర్ణయం అని చెప్పి ప్రజలకు తెలుసు. అందుకోసమే తెలంగాణ ఇచ్చినామని చెప్పేసి ఇవ్వలే. ఈరోజు ఆప్షన్ లేక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. సో ఆమె ఇక్కడికి వచ్చి పోటీ చేసిన వాస్తవంగా ఏం పెద్ద మార్పు రాదు. మొన్న ఒక చర్చలో అడుగుతూ ఉన్నారు, సో ఎవరు మోడీ గారు గుజరాత్ నుంచి యూపీకి వచ్చి సో అక్కడి నుంచి పోటీ చేస్తే ఒక 250 సీట్ల మీద ఆయన ప్రభావం ఉన్నది, అందుకోసం ఇక్కడ ఈమె వచ్చి పోటీ చేస్తే తెలంగాణ సౌత్ ఇండియాలో 130 సీట్ల మీద ప్రభావం ఉంటుంది అని చెప్పేసి వీళ్ళేదో ఒక డిస్కషన్ చేస్తూ ఉన్నాం. మేమేమంటుంటే ఆల్రెడీ ప్రూవెన్ రాహుల్ గాంధీ ఇస్ ద భవిష్యత్ లీడర్ కదా. వాళ్ళ యొక్క ఆశాకిరణమే రాహుల్ గాంధీ. సో రాహుల్ గాంధీ పోటీ చేస్తేనే ఏం ప్రభంజనం కాలేదు. సో సోనియా గాంధీ ఆరిపోతున్న ఒక కిరణంలో ఇక్కడికి వచ్చి చేస్తే అయ్యేది ఏం లేదు. అది రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఆయన ఏది పైన ఆయన ప్లీజింగ్ చేసుకునే ఒక సిస్టమ్ ఉంటుంది కదా, దానికోసం పనికొస్తుంది. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీని ఒక బలిదేవత అని చెప్పాడు, ఒక ఇటలీ బొమ్మ బలిదేవత అని మాట్లాడారు. సో ఈ అన్నింటిని ఫర్గీవ్ కావడం కోసం ఈయన రేవంత్ రెడ్డి ఆడే కొత్త కొత్త స్ట్రాటజీలు తప్ప వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి నిలబడ్డ భారతీయ జనతా పార్టీ ఏదైతే వర్సెస్ కాంగ్రెస్ నడిచినప్పుడు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీనే చూస్తారు. సో అందుకోసం ఇక్కడ ఎవరు వచ్చి నిలబడ్డా వాళ్ళు స్వీప్ ఏం చేయలేరు. సో రేపటి ఎన్నికలు ఏదైతే ఉందో ఇది చాలా స్పష్టం. దేశ ప్రజలు చాలా నిర్ణయం తీసుకున్నారండి, మోదీ నాయకత్వాన్ని బలపరచాలి, మూడోసారి ఇవ్వాలి. ఎందుకంటే మోడీ గారు వచ్చిన తర్వాత 11వ స్థానంలో, ఆర్థికంగా 11వ స్థానంలో భారతదేశం ఇలా 5వ లార్జెస్ట్ ఎకానమీగా గ్రో అయింది. సో ఈరోజు వికసిత్ భారత్ కావాలి 2047. సో దేశంకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ఈ 25 ఏళ్లలో ఈ దేశం అభివృద్ధి చెందిన దేశం కావాలి అనేది ఒక సంకల్పంతో ఈరోజు మోడీ గారు పనిచేస్తూ ఉన్నారు. సో మూడోసారి అధికారం ఇవ్వండి, 3rd లార్జెస్ట్ ఎకానమీగా చేస్తని చెప్పేసి ప్రజలకు మోడీ ఏదైతే ఇచ్చినటువంటి గ్యారంటీలు ఉన్నావో ప్రజలు వీటిని నమ్ముతున్నారు. సో ఆయన ఇచ్చిన గ్యారంటీ ఏంటి, అయోధ్యని ఇస్తాను చెప్పాడు, అయోధ్య నిర్మాణం చేశారు, 22కు భవ్యమైనటువంటి మందిరం వస్తుంది, కోట్లాది మంది ప్రజల యొక్క ఆరాధ ద్రవ్యం ప్రజలకు ఒక అవకాశాన్ని కల్పించిండు, ఇది ద మోడీ గ్యారంటీ. 370 ఆర్టికల్ తీసేసిండు, ఇది మోడీ గ్యారంటీ. ఈ దేశంలో 140 కోట్ల మందికి 3 టీకాలు వేసి ప్రపంచమంతా కూడా మరి కరోనాలో మొత్తం ప్రపంచం కింది మీదకి అయితే ఇక్కడ ప్రజలకు అండగా నిలబడి ప్రజల యొక్క ప్రాణాలను కల్పించడం, అది మోడీ గ్యారంటీ. ఈరోజు దేశంలో ఉన్న యువతకు స్టాండప్ స్టార్టప్ పేరుతోటి, స్కిల్ ఇండియా పేరుతోటి ఇక్కడ యువతను తయారు చేసి ఇక్కడ స్వదేశీ యొక్క విధానాన్ని తీసుకొచ్చేసి మేక్ ఇన్ ఇండియాలో ఇక్కడ ఉత్పత్తులు చేసి ఇలా ప్రపంచానికి అందిస్తుంది, ఇది మోడీ గ్యారంటీ. ఇలా మోడీ గారు యొక్క పరిపాలన కారణంగా విదేశీ యొక్క నిల్వలు ఈరోజు 4th లార్జెస్ట్ ప్రపంచంలో ఉన్నటువంటి నిల్వలుగా ఉన్నటువంటి పరిస్థితి, ఇది మోడీ యొక్క గ్యారంటీ. ఈరోజు దేశంలో ఎక్కడ బ్లామ్ బాస్టింగ్ లేకుండా ఒక శాంతియుత పరిపాలన కల్పిస్తున్నటువంటిది, ఒక సమర్థమైనటువంటి పాలన ఇస్తున్నది నరేంద్ర మోడీ గారి యొక్క గ్యారంటీ. ఇవాళ సహకారం వ్యవస్థతో టీమిండియాగా దేశమంతా కూడా అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పేసి పనిచేస్తుంది, ఇది నరేంద్ర మోడీ గారి యొక్క గ్యారంటీ. ఇవాళ అత్యధికమైన పేదోడు ఎవరైతే ఉన్నారో, 12 కోట్ల మందికి ఉజ్వల
గ్యాస్లో సిలిండర్లను ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఇవాళ ఒక ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం పనిచేసింది. ఇది నరేంద్ర మోడీ గారి యొక్క ఉమెన్కి ఇచ్చినట్టు గ్యారంటీ. ఇవాళ 14 కోట్ల పైన ఏదైతే మరుగుదొడ్ల నిర్మాణం చేసి ఒక మహిళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాడు. ఇది మోడీ గారి యొక్క గ్యారంటీ. పేదోడు ఎవరైతే ఉన్నారో 4 కోట్ల ఇండ్లు కట్టించారు. ఇది గ్యారంటీ. ఈ దేశంలో 15,000 గ్రామాలకు కరెంటు లేనటువంటి గ్రామాలకు కరెంటుని అందించి వెలుగులు ఇస్తున్నారు. ఇది నరేంద్ర మోడీ గారికి గ్యారంటీ. ఈ దేశంలో కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ కావచ్చు, ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు, ఇలా ఒక సామాన్యుడు కూడా స్లిప్పర్ చెప్పులు వేసుకునేవాడు కూడా విమానాన్ని ఎక్కించి పంపించేటటువంటి మోడీ గారికి గ్యారంటీ కారణంగా ఈ దేశంలో ప్రతి వ్యక్తి ఒక భద్రతగా ఒక గొప్పగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితిలో ఇవాళ రాహుల్ గాంధీ వచ్చి తెలంగాణలో పోటీ చేసిన, ప్రియాంక గాంధీ పోటీ చేసిన, సోనియా గాంధీ పోటీ చేసిన, సౌత్ ఇండియాలో దీని ఇంపాక్ట్ ఉండదు. వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఒరిస్సాలో, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, కేరళలో మొత్తం ఒక విప్లవం వచ్చేస్తుందని. ఏం విప్లవం లేదు. ఈ 70 ఏళ్లలో ఈ దేశాన్ని వాళ్ళు ఒక రకంగా పేదరికాన్ని పేదరికంగా ఎంతైతే ఉంచారో ఇది ప్రజలు అర్థం చేసుకున్నారు. రెండో వైపు ఈ దేశానికి ఎంత గొప్ప సంస్కృతి ఉందో, అంటే ఒక 5,000 పైన చరిత్ర ఉన్నటువంటి ఈ దేశం యొక్క గొప్ప సంస్కృతి ఏదైతుందో, ఈ సంస్కృతిని ఈ 70 ఏళ్లలో ఒక సెక్యులరిజం పేరుతోటి ఈ యొక్క దేశాన్ని ఉన్నటువంటి గొప్ప సంస్కృతిని ప్రపంచాన్ని చూపించలేకమని చెప్పలేకపోయామని చెప్పేసి ఇలా ప్రజలందరూ ఇలా చర్చించుకుంటున్నారు. ఇవాళ ఏదైతే ఉందో ఒక హిందూ యొక్క ప్రతి యొక్క హిందూ కోరిక ఏంటంటే ఈ యొక్క కాశీ విశ్వేశ్వరుని సందర్శించుకున్నప్పుడు ముక్తి వస్తుంది అనేది మనిషి హిందువు యొక్క కోరిక. కానీ 70 ఏళ్లలో ఆ కాశీ ఘాట్లో పోయినటువంటి హిందువులు చూశారు. ఈరోజు అక్కడ కారిడార్ నిర్మించడం జరిగింది. సో అక్కడ ఒక బయటి నుంచి వచ్చిన విదేశీయులకు తాజ్మహల్ని చూపించేవాళ్ళం. ఈరోజు తాజ్మహల్ కాదు, ఈ దేశంలో గంగా హారతులు ఉన్నామని చూపించాం. లేకపోతే అనేకమైనటువంటి ఏదైతే అంటే సంస్కృతి ఉందో, ఇంత గొప్ప సంస్కృతి ఉందో అనేది ఇలా ప్రపంచానికి చూపించారు. ఇది మోడీ గారి గ్యారంటీ కాబట్టి. సో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో కూడా బీజేపీ మంచి సీట్లతోటి మేము గెలుస్తాం.